కాకతాయిల వేధింపులు మైనర్ బాలికలను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. వేధింపులు అఘాయిత్యానికి తాళలేక 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. స్థానిక ఘన్ బజార్ కు చెందిన హాజా బాను అనే మైనర్ బాలిక సిఎస్సీ అలెగ్జాండర్ స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో తన కూతురు బాను షాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాకేష్, సురేష్, విజయ్ అనే యువకులు వెంటాడి వేధించడమే కాకుండా కత్తితో దాడి చేశారని బాలిక తండ్రి ఆరోపించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు తెచ్చామన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు బాను వద్ద నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చేప్పుడు ఏడిపిస్తున్నారని చెప్పేసి అన్నారు సార్. వాళ్ళు అన్న తర్వాత నేను సాయంకాలం 7 గంటలకి పాప ఏమో చిన్నపిల్ల మా తమ్ముడు కూతురు తీసుకుని బిస్కెట్లు కొనుక్కొని వస్తుంటే నోరును చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయేసారి. పిల్లని చేతులు కట్టేసి యాసిడ్ పోస్తాను నీ ముఖం మీద అని చెప్పేసి గొంతు కోసారు, చేతులు ఏళ్ళు కోసారు సార్. పాపకి కోసేసి పిల్లకేమో టచ్లో పెట్టారు సార్. అది ఏమంటే మీ తల్లిదండ్రులు చంపేస్తానని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళ ముగ్గురు. పాప చూసి చెప్పింది, డాడీ ఇలే డాడీని మాకు చెప్పిందని చెప్పి పాప కూడా చెప్పిందండి. సాయంత్రం 7:30 ప్రాంతంలో గన్ బజార్ ఏరియాలో కాజాబాన్ అనే అమ్మాయి ఎంఐ 9th క్లాస్ చదువుతుంది. అమ్మాయిని ముగ్గురు కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారని, థ్రెటన్ చేస్తున్నారని హాస్పిటల్ ఇంటిమేషన్ మీద ఏలూరు 2 టౌన్ PS లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళు, ఒక కుర్రాడు మైనరు, ఇద్దరు కుర్రాళ్ళేమో మామూలుగా ఏమి 9th క్లాస్ 8th క్లాస్ చదువుకుని మామూలుగా పనిచేసుకునే కుర్రాళ్ళు. సో అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద 354D అండ్ ఫోక్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తెలియదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, అమ్మాయిని అడిగితే కొన్ని ఫ్యాక్ట్స్ అన్ని వచ్చినాయి, దాని మీద మేము ఫర్దర్ ఫాలో అవుతాం.